ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి తనను ఏమంటారు తన ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతలో ఒక డెబిల్ అంటూ ఆ డెబిల్ని శాశ్వతంగా లేకుండా చేస్తాను అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎవరెవరిని చంపాలి, ఎవరెవరిని మోకాల మీద కూర్చోబెట్టాలి, ఎవరెవరిని కుమ్మాలి, ఎవరెవరు రాష్ట్ర ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అని. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏకంగా ఫ్లెక్సీలు వేసి పరిపాలిస్తున్నారు. ఆ పాలనలో మరో మంత్రులు ఉన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాదు, వీళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా ఒక్కొక్కరి సంగతి తెలుస్తా, గొడవలో తీసుకొడతాం, పీక పిసికి చంపేస్తాం అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉన్నారు. ఇప్పటికీ అలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే వాటిని కంట్రోల్ చేయాల్సిన చోట. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా చాలా హుందాతనంగా చాలా బాధ్యతాయుతంగా ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అత్యంత పాసిఫిక్గా హత్య చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించేకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి ఒక్క పోలీసు లేడు, ఆయన నాయకుడు ఒక్క పోలీసు కూడా లేడు అని జగన్ ఏడవలే. జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు అంత కార్యకర్తలు అంత పాసిఫిక్గా చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుల మీద దాడులు జరిగితే ఇన్ని జరిగినా కూడా ఒక లైన్ దాటి ఒక విమర్శ చేయలే, ఒక రెచ్చగొట్టే కామెంట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టే కామెంట్లు చేస్తే ఏమో అటువైపు 45 మంది ఉంటే ఇటువైపు 40 మంది ఉంటారు కదా, అడిషనల్గా వాళ్ళకు వ్యవస్థలు పోలీసులు వీళ్ళు వాళ్ళు ఉంటారు, ఒకసారి తిరగబడితే తెడ్డేలేగం అంటారు, బేసిక్ ఒక సామెత ఉంటుంది. మరి అంతవరకు వస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ జగన్మోహన్ గారు కాసింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనుక తిరగబడితే మేం కనుక తిరగబడితే 10 10 10 10 అంటూ ఉంటాం. ఇంకా పీక పిసికి చంపేస్తామన్నారండి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మూకుమెడిగా కలిసి చంపేస్తామన్నారండి. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఒక్కొక్కరిని గుడ్డలు ఓడదీసి రోడ్డు మీద పరిగెత్తిసి చంపుతామన్నారండి. మంత్రిగా ఉన్న వ్యక్తి రేపు నేను చంపితే దిక్కేవారు జగన్ అన్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ ఎక్కడైనా కూడా అటువంటి కమెంట్ చేశారా? ఒక్కరెచ్చగొట్టేది తాను అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. తానిప్పుడు విపక్షంలో ఉండి వాళ్ళ పార్టీ నాయకుల మీద పాసిఫికంగా దాడులు జరుపుతున్నప్పుడు చేయలేదు. ఆయన సిస్టాన్ని ఇంకా రెస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నా కూడా వాళ్ళ కార్యకర్తలను ఇంకా తాను పాపం ఎంత సంయమనంతో ఉంటూ నిజంగానే ఇంట్రెస్టింగ్. ఒక లీడర్ డెఫినెట్లీ బాధ్యతాయుతంగా ఉండాలి. ఇంతకుముందు కూడా అంతేగా ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా నేను మోసం చేయలేను, అబద్ధం హామీలు ఇవ్వలేను అని చెప్పి నిజాయితీగానే ఎన్నికలకు వెళ్ళారు. సరే జనాలకు ఏం నచ్చా ఏం నచ్చలేదో పోనీయండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమేమి అమలు చేస్తారో చూడాలి, పాలసీస్ కదా పక్కన పెడదాం. సరే ఇంకా 2 3 నెలలు టైం తీసుకుంటారేమో తీసుకొనియండి. కానీ ఈ రెచ్చగొట్టే విధంగా ఒక్క దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నాయకుడిగా, సరే రాజకీయ నాయకుడిగా ఓడిపోయి అధికారానికి దూరం అయ్యండొచ్చు, కానీ ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా మాత్రం ఇంకో 4 గంటలు పైకి ఎక్కినట్లే ఖచ్చితంగా.